హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. ప్రసాద్ మేడ్ ద యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. ఫ్రెండ్స్, నేను అంతకుముందు వీడియోలో మొబైల్ ద్వారా మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు అని నేను ఒక వీడియో చేశాను. దానికి ఒక యాప్ చెప్పాను. ఆ యాప్లో నేను మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, లీగ్లో ఎట్లా జాయిన్ అవ్వాలి, ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఆ వీడియోలో చెప్పలేకపోయాను. ఈ వీడియోలో చెప్తాను. దానికోసం మనం యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్ని ఓపెన్ చేయండి, డ్రీమ్ 11 ప్రో. యాప్ని ఓపెన్ చేస్తే యాప్ అనేది ఇట్లా ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మ్యాచ్ సెంటర్ అని ఉంటుంది. ఈ మ్యాచ్ సెంటర్లో ఇక్కడ జరగబోయే మ్యాచెస్ అన్నీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో నుంచి మనం ఒక మ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక మ్యాచ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ టీమ్ అని ఉంటుంది. ఇందులో నుంచి మనం ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో కింద 100 క్రెడిట్స్ లెఫ్ట్ అని ఉంది కదా, వాళ్ళు ఒక 100 క్రెడిట్స్ మనకి ఇస్తారు. దాని ద్వారా మనం మన టీమ్ని 11 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 టీమ్స్లో నుంచి 11 నెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇక్కడ వికెట్ కీపర్ని, ఒక వికెట్ కీపర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాట్ మీద క్లిక్ చేయండి, అంటే బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 to 5 బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. నేనైతే ఒక 3 నెంబర్స్ని ఇచ్చేసాను. తర్వాత ఆల్ మీద క్లిక్ చేయండి, అంటే ఆల్రౌండర్ అన్నట్టు. ఆల్రౌండర్స్ని మనం 1 to 3 ఆల్రౌండర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఆల్రౌండర్స్. తర్వాత బౌల్ మీద క్లిక్ చేయండి, అంటే బౌలర్స్. ఇట్లా బౌలర్స్ని మనం 3 to 5 బౌలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఎంతమంది ప్లేయర్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నామని లిస్ట్ వస్తుంది. మనం 11 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలైతే 7 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా 4 నెంబర్స్ మిగిలి ఉన్నారు, అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మొత్తం అన్ని కేటగిరీస్లో గ్రీన్ కలర్ మనకి కనిపించిందంటే మనం కరెక్ట్గా టీమ్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. 11 నెంబర్స్ని నాకు నచ్చిన ప్లేయర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం, మీకు నచ్చిన ప్లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూస్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ అని అడుగుతుంది. మనం కెప్టెన్ని వైస్ కెప్టెన్ని సెలెక్ట్ చేయాలి. వీళ్ళని సెలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళు అక్కడ మ్యాచ్లో మంచిగా ఎన్ని పాయింట్స్ అయితే ఆడతారో మనకి పాయింట్స్ అనేవి డబల్ రావడం జరుగుతుంది. కెప్టెన్కి అయితే 2% ఎక్స్ట్రా వస్తాయి పాయింట్స్, వైస్ కెప్టెన్స్కి అయితే 1.5% వస్తుంది. అయితే నేను ఒక కెప్టెన్ ఇచ్చేసాను, తర్వాత వైస్ కెప్టెన్ ఇచ్చేసాను. తర్వాత సేవ్ టీమ్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టీమ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసిన మన టీమ్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మై టీమ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయడం ద్వారా మన టీమ్ని మనం చూసుకోవచ్చు. అంతేకాదు, టీమ్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు టీమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు లీగ్లో జాయిన్ అవటం ఎలా అంటే, ఇక్కడ క్యాష్ లీగ్స్ అని ఉంటుంది కదా, ఈ క్యాష్ లీగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ జరిగే లీగ్స్ అన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత ఎంట్రీ ఫీజు ఉంటుంది, మనం ఎంత విన్ అవ్వచ్చు, అమౌంట్, ఎన్ని టీమ్స్ ఉంటాయి అనేది మొత్తం డీటెయిల్స్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే వీటిలో నుంచి మన దగ్గర ఉన్న అమౌంట్లో మనకి ఏ అమౌంట్ అయితే సరిపోతుందో అని చూస్ చేసుకొని మీరు ఒక టీంలో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు లీగ్లో జాయిన్ అవుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు సొంతంగా ఒక లీగ్ చేయాలంటే పైన మేక్ యువర్ ఓన్ లీగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఒక ఓన్ లీగ్ని మీరు క్రియేట్ చేయవచ్చు. చూడండి, టోటల్ అమౌంట్ 200 విన్నింగ్ అమౌంట్, సైజ్ వచ్చేసి ఒక 10 టీమ్స్ అనుకుందాం. క్లిక్ చేయండి. అంటే మీరు ఎంట్రీ ఫీజు ఎంత ఇవ్వాలి, ఒక్కొక్క టీం పే చేయాలంటే 23 రూపీస్ అన్నట్టు. ఇట్లా ఇచ్చేసి క్రియేట్ లీగ్ అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు లీగ్ అనేది క్రియేట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ కోడ్ వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీకు ఎవరైనా ఫ్రెండ్ ఇన్వైట్ కోడ్ పంపిస్తే ఇక్కడ గాట్ ఏ లీగ్ ఇన్వైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వాళ్ళు పంపించిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేసేసి జాయిన్ దిస్ లీగ్ అనడం ద్వారా మీరు లీగ్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇట్లా జాయిన్ అవ్వాలి. మీకు కొంచెం నాలెడ్జ్ అనేది, క్రికెట్ నాలెడ్జ్ అని ఉంటే మీరు లక్షలు గెలుచుకోవచ్చు ఇందులో. ఇట్లా మీరు టీం అనేది చూస్ చేసుకొని మీరు ఎర్న్ చేసుకోవచ్చు మనీ. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.